గుడి గంటలు రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల గుడి గంటలు రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల ఆత్మస్వరూపుడు అరుదించు వేళ అవనిజనులందరికి ఆనంద వేళ ఆత్మస్వరూపుడు అరుదించు వేళ అవనిజనులందరికి ఆనంద వేళ స్వాగతం సుస్వాగతం ప్రభు జనులందరికీ సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం అర్చక గురువులకు కన్న స్వాగతం గుడి గంటలు మోగిన వేళ మదిలోన మెదిలిను మమతల జ్వాల జీవాధిపతికి స్తోత్రము చెల్లించుట మనకు ధన్యత ప్రాణము నిలిపిన పరిశుద్ధునికి కృతజ్ఞతలు తెలుపుటే మన బాధ్యత జీవము పోసిన జీవాధిపతికి స్తోత్రము చెల్లించుట మనకు ధన్యత ప్రాణము నిలిపిన పరిశుద్ధునికి కృతజ్ఞతలు తెలుపుటయే మన బాధ్యత మహిమగల దేవుడు మరువక కాపాడును మంచితనము దయను ఈ బలిలో నేర్పును మహిమగల దేవుడు మరువక కాపాడును మంచితనము దయను ఈ బలిలో నేర్పును మమతానురాగాలు మన మధ్యన నిలుపును మమతానురాగాలు మన మధ్యన నిలుపును స్వాగతం సుస్వాగతం ప్రభు జనులందరికీ సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం అర్చక గురువులకు కన్న స్వాగతం గుడి గంటలు మ్రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలిని ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న వినోద్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి కాకొల్లు చరణకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కే అనిల్ కుమార్, సువర్ణ, బాలతెరేజమ్మ కుటుంబ సభ్యులు వనస్థలిపురం నుంచి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం నుంచి, శాలిగ్రామపురం విచారణ నుంచి పుట్టినరోజు జరుపుకుంటున్న గుడివాడ సుశాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వీరి తలంపులు నెరవేరాలని
సంజు, సుమలత, శంకర్రావు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం అగ్రపీఠం నుంచి పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ మినుముల బాలరాజు గారికి దేవుడి దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తును దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ప్రకాశమ్మ, జాకబ్, బోస్కో, అరుణ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము పెద్దపల్లి విచారం నుంచి పుట్టినరోజును జరుపుకుంటున్న తుమ్మ నవీన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులను దేవుడు నెరవేర్చాలని వారి కుటుంబ సభ్యులు ఉష, శృతి, శ్రావణ్ కుటుంబ సభ్యులందరూ ఈ దివ్య బలి పూజను దేవునికి అర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారం నుంచి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మదిరి లాజర్, మరియమ్మ దంపతులను దేవుడు దీవించాలని, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వీరి తలంపులు నెరవేరాలని యశ్వంత్ బాబు, రైష్వంత్ బాబు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అగ్రపీఠం కూకట్పల్లి విచారణలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సల్లూరి జ్యోతి బస్, సల్లూరి కోమల దంపతులను దేవుడు దీవించాలని, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు వీరికి దేవుడు ఇవ్వాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని బాబీ, పవిత్ర, జోజప్ప, నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ షష్ఠి పూర్తి మరియు 37వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొలమరిశెట్టి పుష్పనాథం, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పొలమరిశెట్టి ప్రతాప్ కుమార్, ప్రవీణ్ కుమార్, మనూష, రాజేశ్వరి, వేగి ఉషా లావణ్య, వేగి నరేష్ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను దేవునికి అర్పిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ మేత్రాసనం మంచిర్యాల విచారణ నుంచి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దేవుడు వారికి దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను వీరి తలంపులు నెరవేరాలని మరియా, వినోద్ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ నుండి ఏ అల్ఫన్స్ రాణి గారి కోర్టు కేసు విజయవంతం కావాలని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఏ అల్ఫన్స్ రాణి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలగూడ విచారణ కీర్తిశేషులు అల్లం ఆల్బిన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు దయచేయాలని కుటుంబ సభ్యులు అల్లం మరియరాణి, ఇతర సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమర్పింపబడిన ఈ ఉద్దేశాలన్నిటి కోసం మీ అందరి కోసం ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునందు ప్రిలారా, బప్తిస్మ యోహాను శ్రమలు, వేదసాక్షి మరణం స్మరణ ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. గొప్ప నీతిమంతుడు, సత్యం కోసం సాక్షిగా నిల్చున్నటువంటి గొప్ప భక్తుడు, ప్రభుని రాకడను తెలియచేయటానికి, వారికి మార్గాన్ని సిద్ధం చేయటానికి
ప్రభుని కోసం ప్రభునికి ముందుగా వచ్చినటువంటి నూతన నిబంధన ప్రవక్త బప్తిస్మ యోహాన్. ఈయన నుంచి నీతివంతంగా జీవించటం, సత్యం కోసం సాక్ష్యం ఇవ్వటం, ఇట్లాంటి ఎన్నో మంచి లక్షణాలను మనము నేర్చుకోగలం. ఈ దివ్య బలి పూజను యోగ్యముగా నెరవేర్చడానికి మనం చేసిన పాపాలను తలంచుకొని దేవుని ముందర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య గణ్యకి అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జన్మములోను మరణములోను పుణ్యత స్నాపకుడు యోహాను మీ కుమారునికి ముందుగా వెళ్ళవలెననే మీరు చిత్తగించితిరి. అతడు నీతి న్యాయములకు గాను సత్యమునకు గాను సాక్షిగా ప్రాణత్యాగము చేసిన విధమున మేము కూడా నీ సందేశము కొరకు త్యాగనిరతతో పోరాడినట్లు కరుణింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 1:17-19. దేవుడు యిర్మీయాతో ఇట్లా, నేను నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు, భయపడదవేని నేను నిన్ను వారికి గడగడలాడినట్లు చేయుదును. యూదారాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు, ఈ దేశీయులందరూ నిన్నెదిరింతురు. కానీ నేను నిన్ను దినమున సురక్షిత నగరము వలె, ఇనుప స్తంభం వలె, ఇత్తడి వస్తువు వలె చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు దినమెల్లా దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు నేను నిన్ను ఆశ్రయించితిని, నేను ఏనాడు అవమానం చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము, చెవియొగ్గి నా మరవిని నన్ను కాపాడుము. అందరూ ప్రభు ప్రభు దినమెల్లా దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గమవుకము, నాకు సురక్షితమైన కోటపై నన్ను రక్షింపుము, నాకు ఆశ్రయస్థానము రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడము, క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ ప్రభు ప్రభు దినమెల్లా దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటించును. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. జ
జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదముల్, సుందరమైనవి ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప, జీవితము అర్పించు నీదు బిడ్డలం. నీదు దివ్య వాక్యమును బోధింప, జీవితము అర్పించు నీదు బిడ్డలం. దీవించు యేసయ్య దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్య దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదముల్, సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్, సుందరమైనవి ధన్యమైనవి. ప్రభువు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోను. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17-29 వరకు. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశను. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేగాక యోహాను, నీవు నీ సోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదయ్య యోహానుపై పగబట్టి అతనిని చంపదలిచెను, కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలయన యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను, వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మ దినోత్సవమున కొలువు ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు, ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేశాను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకునము ఇచ్చేదను, నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరుకొనవలెను అని అడుగా, ఆమె బప్తిస్మ యోహాను తలను కోరుకొనుము అని చెప్పాను. అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, బప్తిస్మ యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరాను. అందులోకి రాజు మిగులు బాధపడాను, కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున
ఆమె కోరికను కాదని లేకపోయాను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించాను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చాను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను ప్రవక్త వేదసాక్షి స్మరణను మనము కొనియాడుకుంటూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిలో ఏర్పడినటువంటి రసాయన చర్యల ద్వారా భూమి పొరల్లో చర్యలు ఏర్పడి అవి అగ్నిపర్వతాలుగా భూకంపాలుగా భూమిని విచ్చుకొని తుఫానుగా సునామీగా భూమిని విచ్చుకొని భూమిపైకి వస్తూ ఉంటాయి. ఇట్లా భూమి విచ్చుకున్నప్పుడు ఈ సృష్టిలో ఉండే సమస్తాన్ని అడవులను మనుష్యులను జంతువులను అన్నింటినీ భూమి తనలోనికి కలుపుకొని తిరిగి భూమి మూసివేయబడుతుంది. ఈ మూసివేయబడినటువంటి పదార్థాలన్నీ భూమి లోపల సుమారుగా 150 నుంచి 180, 190 కిలోమీటర్ల లోనికి చొచ్చుకొని పోతాయి. అవి కొన్ని సంవత్సరాల తర్వాత వజ్రాలుగా మారుతాయి. ఈ వజ్రాలు గులకరాళ్ళుగా మట్టి కొట్టుకొని పోయి సరైనటువంటి ఆకారం లేక ఉంటాయి. కానీ భూమిలో ఉన్నటువంటి ఆ ఉష్ణాన్ని తట్టుకొని లేక మరలా ఎక్కడైనా భూకంపం కానీ సునామీ కానీ అగ్నిపర్వతాలు కానీ వచ్చేటప్పుడు లేదా పెద్ద వరదలు వచ్చి నదులు ప్రవహించేటప్పుడు ఇవి మరలా భూమి మీదకి ఈ వజ్రాలు అనేవి వస్తాయి. ఈ వజ్రాలను భూమిపైన కనుగొనగానే స్టెయిన్లెస్ స్టీల్ కార్డ్స్ అనేసి ఒక పరికరాన్ని ఉపయోగించి వీటిని బహుముఖాలుగా పదును పెడతారు. పదును పెట్టిన తర్వాత ఇవి మిక్కిలి దృఢంగా ఉంటాయి, పగులుగట్టలేనటువంటి దృఢంగా ఉంటాయి. అప్పుడు వివిధ రసాయనాల్లో ఈ వజ్రాలను వేసి పసుపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు ఈ విధంగా వారికి కావలసినటువంటి రంగులోనికి మారుస్తారు. ఈ భూమిపై మిక్కిలి ధనవంతులు, ప్రపంచంలో మిక్కిలి ధనవంతులు ఈ వజ్రాలను తమ వాచుల్లోన, తమ ఆభరణాలకు, తమ వస్తువుల్లోన, చివరకు తమ దుస్తుల్లో కూడా ఈ వజ్రాలను ధరిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, నవ్య స్వార్థీకరణలో భాగముగా విశ్వాస వికాసాన్ని మనం చూసినప్పుడు 7 దశలుగా ఈ విశ్వాస వికాసాన్ని మనము విభజించుకోవచ్చు. మొట్టమొదటిగా ఒక మనిషి విశ్వాసిగా మారాలి. విశ్వాసిగా మారినటువంటి వాడు క్రైస్తవుడిగా మారాలి. క్రైస్తవుడిగా మారినటువంటి వాడు శిష్యుడిగా మారాలి. శిష్యుడిగా మారినటువంటి వాడు సాక్షిగా మారాలి. సాక్షిగా మారినటువంటి వాడు స్వార్థికుడుగా మారాలి. స్వార్థికుడుగా మారినటువంటి వాడు వేద సాక్షిగా మారాలి. వేద సాక్షి చివరకు పునీతుడుగా మారాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనం నూతన నిబంధన ప్రవక్త ప్రభువునకు మార్గమును సిద్ధం చేయటానికి, ప్రభునకు త్రోవను సరిదిద్దడానికి ప్రభువునికి ముందుగా వచ్చినటువంటి బప్తిస్మ యోహాను వేదసాక్షి మరణాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హేరోదు ఆంటిఫాస్ తన సోదరుడు ఫిలిప్పు భార్యను చేపట్టాడు. ఫిలిప్పు భార్యను తన ఆస్థానానికి తీసుకుని వచ్చి భారీగా స్వీకరించాడు. ఈ అనాగరిక చర్యను, ఈ దుశ్చర్యను బప్తిస్మ యోహాను ఖండించాడు. అందుకోసం జైలు పాలయ్యాడు. ఆయనను రాతి కోట మచ్చయూరస్ అనేటువంటి జైలులో ఆయనను ఉంచారు. ఈ విధంగా నీతిమంతుడైనప్పటికీ అన్యాయముగా హేరోదు ఆంటిఫాస్ వలన
శిక్ష విధించబడి తుదకు హేరోద ఆంటిపాస్ జన్మదినంలో ఆయన భార్యగా ఉంపుడుగత్తిగా ఉన్నటువంటి హేరోదియస్సు, ఆమె కుమార్తె సలోమి కుట్ర కారణంగా ఆయన శిరస్సు ఖండించబడి శిరఛేదనం గావించబడి మరణించాడు. ప్రిలారా, ఈ సందర్భంగా మనం ధ్యానం చేసినట్లయితే నీతిమంతునికి కష్టాలనే వస్తాయి, భక్తునికి శ్రమలనే వస్తాయి. ఈ శ్రమల ద్వారా, ఈ కష్టాల ద్వారా దేవుడు భక్తుడిని ఒక వజ్రంలా తయారు చేస్తాడు, ఒక డైమండ్గా తయారు చేస్తాడు, దృఢమైన విశ్వాసాన్ని ఆ భక్తునికి ఇస్తాడు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 2:1-3. అందుకే మనం కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు, దేవుడు మనతో ఉన్నారు, ప్రతి వేదసాక్షిని ఆయన పునీతునుగా మారుస్తారు అని మన కథోలిక విశ్వాసము ప్రకటిస్తూ ఉంది. యేసు ప్రభు ఈ సందర్భంగా చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు భయపడవలదు, మీరు నాయందు శాంతిని పొందుటకు మీకు ఈ విషయాలు చెప్తున్నాను. మీరు లోకంలో కష్టాల పాలవుతారు, కానీ ధైర్యం వహించండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని పేతురు గారు, ఒకవేళ మంచి చేయడానికి మీరు కష్టాల పాలయ్యేటప్పుడు ఎవరి బెదిరింపులకు కూడా మీరు భయపడవలదు, కలవరపడవలదు అని పేతురు తాను రాసినటువంటి మొదటి లేఖ 3:14 తెలిపారు. ఈ కష్టాలు సమస్యలు తీరిపోయిన తర్వాత దేవుని మహిమలో మనం భాగస్వాములు మగుతాము. కృపామైనటువంటి దేవుడు తన శాశ్వత మహిమలో మనల్ని భాగస్వాములుగా క్రీస్తుతో పాటు చేస్తారు, క్రీస్తులో మనం ఐక్యం పొందేటట్లు చేస్తారు అని పునీత పేతురుడు తాను రాసినటువంటి మొదటి లేఖ 5:10 తెలియజేశారు. ప్రిలారా, కథోలిక సాంప్రదాయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కష్టాలు ఎందుకు వస్తాయి అనే దానికి కథోలిక సాంప్రదాయము కొన్ని విషయాలు తెలియజేస్తుంది. ఒకటి ఏమిటంటే, జీవితం అనేది పూలపాన్పు కాదు, సుఖ దుఃఖాలకు కలిమిలేములకు కష్ట సుఖాలకు నిలయం జీవితం. రెండవది, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మనకు కష్టాలను ఇస్తారు. మూడవది, మనకు శిక్షణనివ్వటానికి, ట్రైనింగ్ ఫార్మేషన్ అంటాం, శిక్షణనివ్వటానికి మనకు కష్టాలను ఇస్తారు. నాలుగవది, ఈ కష్టముల ద్వారా క్రీస్తు శ్రమలలో మనం భాగస్వాములం అవుతాము. 5, కష్టాల ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తాము. 6, కష్టాలలో ఉండేప్పుడు మాత్రమే మనము తోటి మానవుని కష్టాలను అర్థం చేసుకోగలుగుతాము. ఆ విధంగా సహాయానుభూతి, ఎంపతి అంటాం, అంటే తోటి మానవుల కష్టాలలో మనం భాగస్వాములం అవుతాము. మన కష్టాల ద్వారా మనము ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకుంటాము, కష్టాల ద్వారా జీవిత పాఠాలను మనం నేర్చుకుంటామని కథోలిక శ్రీసభ బోధనలో తెలియచేస్తూ ఉంది. దుష్టాత్మ, మలినమైనటువంటి ఆత్మ గల హేరోద ఆంటిఫాస్ కుటిలత్వానికి, అపరిపక్వమైనటువంటి తెలిసి తెలియని వయస్సులో తన తండ్రి ముందు పెద్దల ముందు నాట్యం చేసి తద్వారా కోరరాని కోరిక కోలిగినటువంటి సలోమి అపరిపక్వానికి, పగ, శారీరక వాంఛ, విశృంఖల వికృత నైతిక జీవిత వాంఛలు కలిగినటువంటి హేరోదియ పగకు, కుట్రకు నీతిమంతుడు బప్తిస్మ యోహాను బలైపోయాడు. ఎప్పుడైతే బప్తిస్మ యోహాను శిరస్సును కోరుకున్నారో శిష్యులు వెంటనే వచ్చి ఆయన భౌతిక దేహాన్ని తీసుకుని వెళ్ళి పాతిపెట్టారు. అయితే ఇక్కడ హేరోదు చేసినటువంటి తప్పులు మనకి 3 కనిపిస్తాయి. 1, హేరోదు భార్య అరెతాస్, ఆమె నబటాన్ అరబ్స్ అనేటువంటి చక్రవర్తి కూతురు. ఎప్పుడైతే ఈ హేరోదు హేరోదియాను భార్యగా తెచ్చుకున్నాడో ఈమె వెంటనే తన భర్తను విడిచిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ విధంగా భార్యను విడిచిపెట్టాడు. 2, తన తమ్ముడు భార్యను అన్యాయంగా తెచ్చుకున్నాడు. 3, నీతిమంతుడైనటువంటి బప్తిస్మ యోహానును జైల్లో పెట్టడమే కాకుండా ఆయన శిరస్సును ఖండిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 3 తప్పులు చేస్తూ ఉన్నాడు హేరోదు.
సత్యం కోసం సాక్షిగా నిలిచినటువంటి బప్తిస్మ యోహానుకు మరణశిక్షను విధించాడు. ఆయన ధైర్యంగా ఆయన తప్పు తప్పుగా ఖండించాడు. సత్యం కోసం నిల్చున్నాడు బప్తిస్మ యోహాన్. ఒక ప్రవక్తగా ధైర్యంగా మెస్సయాకు సాక్షిగా విశ్వాసపాత్రుడుగా ఆయన తప్పును తప్పు అంటూ ఒప్పును ఒప్పు అంటూ సాక్ష్యం ఇయ్యగలిగాడు. ఆయన ప్రకటించిన రైచియస్నెస్, నీతివంతమైనటువంటి జీవితము, సత్యం, న్యాయం, ధర్మం, పరివర్తన, హృదయ పరివర్తన, ఇవన్నీ ఆయన జీవితంలో ఆచరించాడు. అన్యాయాన్ని ఖండించాడు, అవినీతిని ఖండించాడు బప్తిస్మ యోహాన్. ఈ విధంగా వేద సాక్షిగా ఆయన మరణించాడు. అంటే ఆయన స్వర్గములో జన్మించినటువంటి స్మరణను మనం ఈరోజు కొనియాడుకుంటూ ఉన్నాం. ముగించుకుందాం. ముగించుకునే పోయే ముందు బప్తిస్మ యోహాను లాంటి వజ్రము లాంటి దృఢమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. రెండవది, క్రీస్తు కోసం వేద సాక్షిగానైనా మరణించటానికి మనం సిద్ధపడి ఉండాలి. హేరోద్ ఆంటిఫాస్ లాంటి కుళ్ళు కుతంత్రం కలిగినటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. సత్యానికి సాక్ష్యం ఇవ్వాలి, అన్యాయాన్ని ఖండించాలి, నీతిమంతులుగా జీవించాలని ఈనాటి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనం పరిశుద్ధులుగా చక్కనటువంటి భక్తులుగా జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి ఈ దివ్య బలిలో దివ్య సప్రసాద ప్రభువుని వేడుకుందాం. అందుకు కావలసినటువంటి శక్తిని ఆ ప్రభువు మనకు ప్రసాదిస్తారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన అవసరాల కోసం ప్రార్థన చేయమని ఆ ప్రభువే మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక మన అవసరాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మన అగ్రపీఠాధిపతులు తుమ్మా బాల, ఇతర పీఠాధిపతులను గురువులను దేవుడు దీవించాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ దివ్యవాణి టీవీ అధికారులను, సిబ్బందిని, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దేవుడు దీవించాలని. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు దేవుని సువార్త ప్రకటనలో, విశ్వాస వికాసంలో వారు చేపట్టాలని. వీరి కుటుంబాలను, ఈ సిబ్బందిని, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈనాటి దివ్య బలిని సమర్పించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు దీవించాలని, వారి ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలని, ఆయన ఆరోగ్యం, మంచి భవిష్యత్తు వారికి దయచేయాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈనాటి ఈ దివ్య బలిని వీక్షిస్తున్న ప్రతి దివ్యవాణి ప్రేక్షకుని, శ్రోతని దేవుడు ఆశీర్వదించి వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో దేవుడు తమ ఆశీర్వాదాలను మెండుగా కుమ్మరించాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులనియు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ధనము సమయమును. అబ్రాహ్మును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను, అబ్రాహ్మును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను.
నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవిచ్చేదవా, 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 నీవిచ్చేదవా. సమర్పణ చేయుము ప్రభునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభునకు నీ దేహము ధనము సమయమును. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతిమహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీర్షవ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణముల ద్వారా ఎడారిలో ఎలుగెత్తి చాటిన స్వరము ప్రకారము మేము మా త్రోవలను తీర్చిదిద్దుకొని నీతియుక్తముగా జీవింతుముగాక. పునీత బప్తిస్మ యోహాను తన బోధనలపై సొంత రక్తదారులతో శక్తివంతమైన స్థిరముద్రను వేశాను. అతడు బోధించిన సూచించిన ధర్మ మార్గమందు మేము కూడా పయనించినట్లు దయచూపుడు. మా నాథుడగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నావు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకుడు యోహాను నందు మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుంచి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించి తిరి మానవ రక్షణ సమీపించినదని గ్రహించిన అతడు తన తల్లి గర్భములోనే గంతులు వేశాను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించాను. లోక పాప పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేగాక ప్రవహించు జలములను పవిత్ర మొనర్చుటకు జ్ఞానస్నానపు ప్రధాత అయిన క్రీస్తునకు ఆ జలములతోనే బప్తిస్మమునిచ్చాను. తుదకు తన రక్తమును ధారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడయ్యను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము మీ ప్రస్తుత చేయుచు నిరతము మీ వైభవమును కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచి వాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కుముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుంచి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనిచ్చున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడినున్న రాత్రి అప్పమును అందుకొని
మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. వారి మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. వారు మమ్మ నీకు నిత్య కానుకగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత బప్తిస్మా యోహాను గారితోనూ, మీ అపోస్తలతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధికి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమబాల మా అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రామయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలదిశలా చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రభువు నేర్పిన ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి కనుగొనుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుంచి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రభుని సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రె పిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. శరీరం ప్రాణికోటికి జీవమిచ్చేయం మృతం, నీ రక్తం నా మనసులు కృపను వసగే సాగరం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చేయం మృతం, నీ రక్తం నా మనసులు కృపను వసగే సాగరం. యేసువా, యేసువా, ధన్యమాయను జీవితం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చేయం మృతం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత స్నాపకుడు యోహాన్ స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు మీ కృపను ప్రసాదింపుడు. మేమప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలములను మేము సమృద్ధిగా అనుభవింతుముగాక.
మా నాథుడకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి సమాప్తమైనది, సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా. గోడలు ముందుందిన ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందుందిన ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోని జీవించినా. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోని జీవించినా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. చాలును దేవా నీ కృపా